కృష్ణా జిల్లా మాగల్లు వెలదకొత్తపాలెం గ్రామస్తులతో స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఏర్పాటు చేశారు. అనంతరం మాగల్లు సచివాలయాన్ని సందర్శించిన ఎస్పీ సచివాలయ అధికారులను మహిళా పోలీసులను అభినందించారు. సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విచారణ చేపట్టిన అధికారులు రైతుల సమస్యను పరిష్కరించారు. గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నా వెంటనే పరిష్కరించే దిశగా సాంకేతిక టెక్నాలజీతో సమస్యను పరిష్కరించే దిశగా ఈ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, గ్రామ మహిళా పోలీస్ సచివాలయాల ద్వారా నేరుగా వీడియో కాన్ఫరెన్స్ లో ఏ సమస్య అయినా తమతో మాట్లాడవచ్చని, తమ సమస్యలు తెలపవచ్చని జిల్లా ఎస్పీ తెలిపారు. మీకు రేషన్ కార్డ్ కావాలంటే, ఏదైనా పెన్షన్ కావాలంటే అన్నీ కూడా సచివాలయం నుంచి వస్తూ ఉంది కదా. సో అదేవిధంగా ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ కూడా, పోలీస్ కూడా ఖచ్చితంగా సచివాలయ మండలం వేలాది కొత్తపాలెం గ్రామంలో రావడం జరిగింది. ఒక సంతోషమైన సందర్భంలో ఇక్కడ కొంతమంది రైతులు స్పందన కార్యక్రమం నిమిత్తం ఒక ప్రాబ్లం రేస్ చేశారు. వారి యొక్క సర్వోకి ఒక తప్పు ఒక దొంగ లెక్క వేసి వారికి రావాల్సిన అమౌంట్ని కొంతమంది ట్రేడర్స్ చీట్ చేశారు. ఆ కంప్లైంట్ని మా పరిధిలో తీసుకుని వెంటనే రైతు సమస్యని ఒక కీలకమైన ఇష్యూగా భావించి చంద్రపాడు ఎస్ఐ గారు మరియు నందిగాం సిఐ గారు, నందిగాం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో దీనిపైన వెంటనే స్పందించి ఈ ఇష్యూలో మొత్తం పూర్తి స్థాయిలో న్యాయం చేశారు. అదేవిధంగా మనం ఇప్పుడు ఈరోజు ఇక్కడ మన చేసే సచివాలయం స్థాయి నుంచి మనం అందించే స్పందన సదుపాయం ఏదైతే ప్రత్యక్ష స్పందన మనం అంటున్నాం, దానిపైన కూడా ఇక్కడ వచ్చి గ్రామ వారందరితో సర్పంచ్ గారితో కూడా కలిసి గ్రామ వారందరితో మాట్లాడాము. వారికి ఈ సదుపాయం గురించి ఒక డెమోన్స్ట్రేషన్ కూడా ఇచ్చాము, దీనిపైన అవగాహన కలిగించాము. సో అది సంతోషంగా ఉంది. రైతులు సమస్యలు వెంటనే పరిష్కారం అవ్వాలని మాకు క్లియర్గా గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క పాలసీలో ఈ రైతుల సమస్య పరిష్కారం అంటే చాలా కీలకమైన, చాలా ముఖ్యమైన అందులో స్థాయిలో ఉంటుంది. మేము కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ కూడా రైతులకి ఏమైనా సమస్యలు ఉంటే దానిపైన 100% పూర్తి స్థాయిలో చాలా ఫాస్ట్గా సత్వరన్యాయం చేసే విధంగా మనం సంకల్పం తీసుకుని ఉన్నాము. ఇంకా ఈ సచివాలయం స్థాయిలోనే మనం అందించుకోతున్న ఈ ప్రత్యక్ష స్పందన సదుపాయంని కూడా గ్రామ వారు అందరూ కూడా సద్వినియోగం చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.